నిన్న తిరుపతిలో పవన్ నాయుడు గారి టీడీపీ మరియు బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని మనందరం కూడా వినోదభరితంగా తిలకించాం కేవలం తిరుపతి ప్రజలే కాదు భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల తెలుగు ఛానళ్ళు ఎన్నొస్తే వస్తే అన్ని చోట్ల కూడా పవన్ నాయుడు గారి టీడీపీ మరియు బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని మనందరం కూడా చక్కగా వినోదాన్ని అందించారు ఆయన ఆయన కాల్చీట్లకు ఆయన న్యాయం చేసి వెళ్ళారు తప్పులేదు ఆయన మాట్లాడతాడు చివరికి పవన్ నాయుడు గారు ఎట్ట తయారైపోయాయంటే ఆయన ఒక అద్దె లాగా తయారైపోయాడు అద్దె మైకు అంటే పవన్ నాయుడు గారు అద్దె మైక్ లాగా ఎందుకు అయిపోయా అంటే మనం సౌండ్ సిస్టమ్ అద్దెకి తెచ్చుకుంటాం మైకులు ఎవరు మైక్ తెచ్చుకుంటే అద్దె కట్టి ఆ మైకులో ఎవరు ఏది మాట్లాడితే అది మైక్కి వినపడతా ఉంటుంది వినపడిస్తుంది అద్దె మైక్కి పవన్ నాయుడుకి తేడా లేదు మనం ఆ ష్యామేనా కంపెనీలో డబ్బులు కట్టి మైక్ అద్దెకి తెచ్చి పెట్టుకుంటూ వాళ్ళు మైక్ డబ్బులు కడితే మైక్ పెడతారు ఏ నాయకుడు ఏ పార్టీ అదే మైకులో ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ మాట బయటికి వెళ్తూ ఉంటుంది మైకు పని అది మైకు ఉద్యోగం అది ఈయన కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్దె మైకులాగా ఈ గారు పవన్ నాయుడు గారు అద్దె నాయకు అద్దె మైకు నాయుడు అయిపోయాడు ఆయన మాట్లాడతాడు తిరుపతి ఓటర్ల దగ్గరికి ఏ వైపీసీ వైసీపీ నాయకుడు వచ్చినా నిలదీయండి అని మాట్లాడతాడు తిరుపతి వాళ్ళు ఏమన్నారు అసలు నిలదీయాల్సింది ఏంటి కదరా బాబు మనం మనం వైసీపీ వాళ్ళని నిలదీయమంటాడు ఏంటని ఎందుకు నిలదీయాలంటున్నారు రెండు వేల పద్నాలుగులో పెద్ద పెద్ద రంకులు వేసుకుంటూ కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని పెద్ద పెద్ద అరిచావు మోడీని తీసుకురమ్మన్నావు అసలు మోడీ అని ఆయన ఈ భారతదేశానికి వచ్చాడు కమలం గుర్తుకు ఓటేయమని చెప్పాడు ఒక పది రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నువ్వు కలిసి ఒక ఇంట్లో మాట్లాడుకున్నారు మీ ఇంట్లో గదిలో ఎవడో లేకుండా తలుపులేసి మాట్లాడుకుని బయటకు వచ్చి ఇద్దరు షేక్ హైడ్లు ఇచ్చుకుని సైకిల్కి కూడా ఓటేయమని చెప్పావు అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చినాయి పంతొమ్మిది ఎలక్షన్లకు ఏమైంది ఆ ఎలక్షన్ల ముందు ఉత్తరాది బీజేపీ పాసిపోయిన లడ్లు ఇచ్చింది దక్షిణాది అంటే చులకన బీజేపీకి మోడీకి చులకన మన లెక్క చేయరు మనకు దోహం చేస్తారు దక్షిణాది బీజేపీ పార్టీ పెద్ద పెద్ద రంకులు వేసుకుంటూ మాట్లాడావు మరి ఆ పాచిపోయిన లడ్లు ఆ బగ ఆ ఊరవురు మంట తినేస్తున్నావు ఏమైంది మొన్న పాచిపోయిని బాగా శుభ్రంగా మళ్ళీ బాగు చేసి తినేస్తున్నావా ఆ ఎలక్షన్లో ఏం చెప్పావు నాకు కమ్యూనిస్ట్ చిన్నప్పటి నుంచి ఎర్రజెండా అసలు మామూలుగా మా ఇంట్లో అన్ని చిన్నపిల్లవాడిని పాకుతాకు వదులుతారు చిన్నప్పుడు అన్న నేను వదిలితే కంకి కొడవలి కత్తి సుత్తి పట్టుకున్నానని మా అమ్మ చెప్పింది అని చెప్పి చెప్పావు ఎవరన్నా పెన్ను పుస్తకము డబ్బులు ఇవన్నీ పెడతారు కానీ నేను కంకి కొడవలి కత్తి సుత్తి ఎర్రజెండా పట్టుకున్నానని మా అమ్మ నాన్న చెప్పారని చెప్పి చెప్పావు అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ భావజాలలోనే నాకు అని చెప్పి మాట్లాడావు కత్తి సుత్తి కోటేయండి కంకి కొడవలు కోటేయండి మళ్ళీ అంక ఆవిడ పాపం మాయావతి గారిని ఒక ఆయన్ని ఆవిడ ఒక ఆవిని తీసుకొచ్చావు కాళ్ళకి నమస్కారం పెట్టి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడావు ఆ కాబోయే ప్రధానమంత్రి పాపం అమాయకురాలు మాయావతి గారు ఏమైపోయింది మనం పాకుతూ అన్నప్రసన్నకి మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టుగా పాకుతూ వెళ్ళి మనం కత్తి సుత్తి కంకి కొడవలి ఎర్రజెండా పట్టుకున్నాం కదా వాళ్ళు ఏమైపోయారు వాళ్ళకోటేమన్నా అయిపోయింది మళ్ళీ వెంటనేప్పుడు మోడీ గారి కోటేయండి కమలం పువ్వుకు కోటేయమని చెప్తున్నారు ఇప్పుడు ఎవరెవరిని నిలదీయాలి ఏరాబాబు రెండు వేల పద్నాలుగులోనేమో కమలానికి సైకిల్కి ఓటేయమన్నావు రెండు వేల పంతొమ్మిదిలోనేమో కత్తి సుత్తికి కంకి కొడలకి ఏనుక్కి గ్లాసుకి ఓటేయమన్నావు మళ్ళీ వచ్చి పువ్వుకే ఓటేయమన్నావు అసలు ఎవరిని ఎవరిని నిలదీయాలి నిండుగా అసలు నిలదీయాల్సింది బాబు అని చెప్పని తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇది మనకు వినపడవు ఎందుకంటే అసలు ఎవరి దగ్గర ఆగం మాట్లాడడం ఎవరితో మాట్లాడడం కొండ మీద ఎంకన్న గురించి ఎంకన్న స్వామి గురించి మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు చెప్పులేసుకుని ఏడుకొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం అని తమరి పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది మరి వెంకనస్వామి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు నిన్ను రెండు చోట్ల ఎందుకు గుండు కొట్టించారు ఏంటండి కాదు పరిటాల అంటే భీమవర వాళ్ళునూ ఇళ్ళు మేము అనేది మన వైజాగ్ గాజువాక్ వాళ్ళు వాళ్ళు పరిటాల నేనాళ్ళు మీరంటారు ఇప్పుడు ఎంకనస్వామి ఎవరికి శిక్ష వేశాడు ఎవరికి శాసనం చేశాడు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లో లాగితే ఇదే దేవుడు శాస్తేది చేసేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకెళ్ళాడని చెప్పని ఎవరు చెప్పాడు నీకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎన్నికల్లో దేవుడు ఏం శాసించాడు ఎవరిని శాసించాడు దేవుడు నిన్ను చంద్రబాబు నాయుడిని శాసించాడు నూట యాభై మూడు గుళ్ళు బదులగొట్టారని చెప్తున్నారు బెజవాడ నడి ఆలయాల్ని ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రక్లయలతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడి మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు అసత్యాలు మాట్లాడతావా నూట యాభై నూట ఇరవై గుళ్ళో నూట యాభై గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని పైన దేవుడున్నాడు నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు సినిమా షూటింగ్ అయింది ఇక్కడ కాల్షీట్ ఇచ్చారు మీరు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాల్లాగా ఒకే కా అంటే ఒకటే మీటింగు రెండు కాల్షీట్లు టీడీపీకి కాలు చంద్రబాబుకి కాల్షీటు బీజేపీకి కాల్షీట్ సరాసరి ప్రత్యేకమైన విమానం పెట్టారు దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నిలిపోయావు తిరుపతి వచ్చి వెంకన్న స్వామి రాలేదా పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవక్కర్లేదా దేవుడు గుర్తుకురాడు కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీతో వెళ్లే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడేసి వెళ్ళిపోతావు నువ్వెవరితో మాట్లాడావు ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత అసలు నీ దగ్గరికి రాంచే పరిస్థితి ఉంది ప్రజల్ని నీ చుట్టూ నల్ల డ్రస్లు వేసుకున్న వాళ్ళు ఒక్క తనుదంతే వెళ్ళి కాలోచి ఈరిగి మూలపడాల్సే పరిస్థితి కొన్ని కొండ మీద ఎక్కి షాప్లో తన మాట్లాడేవా ఎవరు ఎవరు బెదిరిచ్చారు నిన్నని చెప్పని ఇంత దుర్మార్గంగా బరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు ఎంత ఎంత అంటే కళ్ళు లేనివడికైతే కనుక ఏమండి ఇలా జరుగుతుందండి అని పక్కన ఇవ్వడం అని చెప్తే అర్థం చేసుకుంటాడు ఓహో ఇలా జరుగుతుందా అని నిద్రపోయేవాడిని ఏమన్నా నిజంగా నిద్రపోయేవాడిని లేపితే లేస్తాడు నిద్ర నటించే ఉండి ఎవడు లేవుతాడు ఎవడు లేపుతాడు